ఓకే సో అందరికీ కూడా రాధాష్టమి శుభాకాంక్షలు అండి. సో మనకి కృష్ణ భగవాన్ చేరాలంటే మనం శ్రీమతి రాధారాణిని మనం సంతృప్తి పరచాల్సి ఉంటుంది అన్నమాట. సో ఎలా అంటే ఇప్పుడు మనం బ్యాంకుకు వెళ్ళాం అనుకోండి, మనీ డ్రా చేసుకోవాలి, మన పర్సన్ ఉన్నప్పటికీ కూడా ఏమడుగుతారండి? సంతకం, మన సిగ్నేచర్ ఉంటేనే అమౌంట్ డ్రా చేసుకోవాలి. అదేంటండి, నేనే వచ్చాను, నాదే అకౌంట్ అండి, నేనే కదా మీ అకౌంట్ లో డిపాజిట్ చేశాను, కానీ డ్రా చేసినప్పుడు మన సంతకం కావాలి కదండి. ఆ సంతకం ఎంత ఇంపార్టెంటో, అలాగే మనం కృష్ణ భగవాన్ చేరాలి అంటే రాధారాణి యొక్క కరుణ అంత ఇంపార్టెంట్. సో రాధారాణి ఏం చేస్తుంది, మనలాంటి వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళి కృష్ణ భగవాన్ చెప్తుందంట, ఏమని, ఈ భక్తుడు నాకంటే ఎక్కువ భక్తి కార్యక్రమాలు నీ కోసం చేస్తున్నాడు, నిన్ను సేవించుకుంటున్నాడు, నువ్వు కావాలనుకుంటున్నాను. ఎప్పుడైతే రాధారాణి రికమెండ్ చేస్తుందో అప్పుడు మనకి కృష్ణ భగవాన్ కరుణ మనకు కలుగుతుంది అన్నమాట. ఎందుకంటే అమ్మ ద్వారా వెళ్తాం కదండి, కదండి. సో దీనికి చక్కగా ఆచార్యులు గమ్మత్తుగా క్వశ్చన్ చెప్తారు ఏంటంటే, ఇప్పుడు చూడండి, ఎంత సొంత తండ్రి అయినా సరే, సో పిల్లవాడు మలమూత్రాలు విడిచినప్పుడు ఏం చేస్తాడు, తల్లిని పిలుస్తాడు, రా ఒకసారి ఈడేదో చేసేసారు చూడు అంటారు. తల్లి ఏం చేస్తుంది, అయ్యో ఇలా ఉన్నావు అని వదిలేస్తుందా అండి? చక్కగా చేతిలోకి తీసుకుని చక్కగా శుభ్రపరిచి మళ్ళీ పౌడర్ రాస్తుంది, తిలక్ పెడుతుంది, రకరకాల డాట్స్ పెడుతుంది, దిష్టి తగలకూడదు అంటుంది, అక్కడ ఇక్కడ పెడుతుంది, శుభ్రంగా రెడీ చేస్తే ఆ తండ్రే కాదు చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఓ ఎంత ముద్దుగా ఉన్నావని తీసుకుని అందరూ లాలించడం ప్రారంభిస్తారు కదండి. ఇదే పరిస్థితి మంది కూడా, మనం కూడా ఎప్పుడైతే కృష్ణ భగవానికి వేరుగా అయిపోతున్నాం అప్పుడు మనమంటే ఎవరికి ఇష్టం ఉండదు, ఎందుకని మనలో కూడా కల్మషాలు వచ్చేసాయి, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు. ఎవరు ఇష్టపడరు, కృష్ణ భగవాన్ కూడా ఇష్టపడరు. అప్పుడు ఏం చేస్తుంది శ్రీమతి రాధారాణి, ఎంతో కరుణతో మనకి ఆ భక్తి ప్రదానం చేస్తే, ఆ గురువులు మన జీవితంలోకి ఆవిడ తీసుకుని వస్తే అప్పుడు ఏమవుతుందండి, వాళ్ళందరూ మన కల్మషాలన్నీ తొలగించి మళ్ళీ ఒక మంచి భక్తుడి కింద భక్తురాల కింద శ్రీమతి రాధారాణి తయారు చేసి కృష్ణ భగవాన్ దగ్గర తీసుకుని వెళ్తుంది, చూడు ఇతని భక్తుడు. అప్పుడు కృష్ణ భగవాన్ ఎంత మురిసిపోతాడు, అవునా వీడా, ఓ నేను గుర్తుపట్టలేకపోయానే, చాలా బాగా మారిపోయాడు. అదంతా ఎలా జరుగుతుంది, అంత శ్రీమతి రాధారాణి కరుణ. ఆవిడ కరుణ ఉంటేనే మన జీవితం మారిపోతుంది. ఒక భక్తి చేస్తున్నామంటే మనం చేసే ఏ భక్తి అయినా సరే శ్రీమతి రాధారాణి కరుణ, ఆవిడ చిన్న మాత్రం కరుణ ద్వారానే మనం ఏది చేసినా ఆవిడ చేసిన సేవ యొక్క రిఫ్లెక్షన్, ఆవిడ కరుణ ఉంటే మనం చేయగలం, లేకపోతే ఏ విధంగా మనం చేయలేం కదండి. మనం ఏదైనా భోగం తయారు చేసినప్పుడు కూడా మనం శ్రీమతి రాధారాణి ప్రార్థించాలి, ఇది నీ కృష్ణుడికి ఇష్టమయ్యేటట్టుగా నేను చేసేలాగా శక్తి నీవు తల్లి అని మనం ప్రార్థించాలి. ఎందుకంటే శ్రీమతి రాధారాణి ప్రతిరోజు ఆవిడ ఎలా చేస్తుందంటే, అంటే ఆవిడ రిపీట్ చేయదంట, ఈ రోజు చేసినామంటే మళ్ళీ రేపు రిపీట్ చేయదు ఆవిడ, అంత మధురంగా చేస్తుంది ప్రతిరోజు కూడా. అటువంటి రాధారాణి చేసి వదిలేసి మనం చేసే ఎలా వస్తారండి స్వామి తినడానికి? మనం రాధారాణి ప్రార్థించాలి, శ్రీమతి రాధారాణి దయచేసి కాస్త నాకు ఎలా చేయాలో గైడ్ చేయమ్మా అని ప్రార్థించాలి. ఎప్పుడైతే మనం ప్రసాద భోగ ఆఫర్ చేస్తున్నామో ఏం ప్రార్థిస్తాం, మన గురువు గారిని ప్రార్థిస్తాం. గురువు గారు ఏం చేస్తారు, ఆ గురువు గారు ఇంకో గురువు గారు తీసుకెళ్తారు, అలా 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 చివరికి రాధారాణి దగ్గరకు వెళ్తే రాధారాణి చక్కగా కృష్ణ భగవానికి పెడితే అది మనకి మళ్ళీ తిరిగి ప్రసాదం కింద రావటం జరుగుతుంది కదండి. మనకి రాధారాణి కృప లేకపోతే మనకి కృష్ణ భక్తిలో ముందుకు వెళ్ళే అవకాశమే లేదు. మనకి భవిష్యోత్తర పురాణంలో చెప్పబడుతుంది అన్నమాట, నారద మునికి స్వయంగా శ్రీకృష్ణ భగవాన్ చెప్తారు, ఓ నారద నీకు నా భక్తి కావాలంటే నువ్వేం చేయాలి, చక్కగా రాధారాణిని సేవించు, ఆవిడ కరుణ పొందు, అప్పుడు నా కరుణ నీకు ప్రాప్తిస్తుంది. అలాగే మనకి బృహత్ పురాణంలో కూడా చెప్తారు ఏమండి, ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవాన్ నారద ముని చెప్తారు, ఎప్పుడైతే రా అని అక్షరం ఎవరైతే పలుకుతారో ఏమవుతుందంట, కృష్ణ భగవానుడు ఆ జీవుడికి ఆ కృష్ణ భక్తి ప్రేమ భక్తి ఇచ్చేస్తారంట. ఎప్పుడైతే జీవుడు ధా అని పలకంగానే ఏమవుతుందంట, ఆ భక్తుడు వెనకాల కృష్ణ భగవాన్ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారంట, అంత ఇష్టం అయిపోతుందంట. అందుకని ఏమనాలి, శ్రీమతి రాధారాణికి జాయ్. అలాగే నారద మునికి ఒకసారి నారద పురాణంలో కూడా చెప్తారు ఏమనంటే, ఏమని చెప్తారంటే, కృష్ణ భగవాన్ చెప్తారు, ఇది సత్యం, నేను ఏదైతే చెప్తున్నానో అది సత్యం, సత్యం పునఃసత్యం, ఇది సత్యం ఓ నారద. ఏంటంటే ఎవరైనా సరే ఆ యొక్క రాధారాణి కృప దొరకకపోతే నా యొక్క కృప దొరకటం వాళ్ళకి అసాధ్యం అని ఇంకొకసారి ఖండించేస్తారనమాట. సో ఆ విధంగా మనం శ్రీమతి రాధారాణిని మనం నిత్యం సేవించుకోవాలి. ఈ రోజు చక్కగా ఆమెను ప్రార్థించుకుందాం, మనలోని కల్మషాలన్నీ తొలగిపోవాలి, చక్కగా మనం కూడా
కృష్ణ భగవానుకి ఇష్టమయ్యేటట్టుగా మన జీవితాన్ని మనం మార్చుకుంటూ ఆయన ఏదైతే భగవద్గీతలో ప్రిన్సిపల్స్ చెప్పారో అవన్నీ కూడా మనం పాటించే శక్తిని ఇమ్మని మనం ప్రార్థించుకుందాం. అలాగే శ్రీమతి రాధారాణి వృషభాను పుత్రిక కదండి. సో ఈరోజు బరసాన రావెల్ అక్కడ అంతా కూడా ఏం జరుగుతుందండి, ఆవిడకి ఉత్సవాలు జరుగుతాయి. సో మనం కూడా మన ఇంట్లో చక్కగా ఉన్న రాధా కృష్ణులకి మనం చక్కగా ఏదైనా కుదిరితే నైవేద్యం అంతా ప్రిపేర్ చేసి ఆఫర్ చేసుకోండి, ప్రార్థించుకోండి, రాధారాణి కృప పొందుతారని ఆశిస్తున్నాను. హరే కృష్ణ. ఏమైనా సందేహాలు ఉన్నాయండి? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఓకే, లాస్ట్ టైం వెళ్ళినప్పుడు బర్సన అవన్నీ చూశాను. చూసారండి? ఓకే, హరి బోల్. అక్కడ బరసానాలోనే మనకి ఆ రాధారాణి బర్త్ ప్లేస్ అనమాట. అక్కడ మనకు ఒక ఆలయం అనేది ఉండటం జరిగింది అనమాట. సో అక్కడికి వెళ్తే ఎవరైనా చక్కగా పెద్దది కొంచెం పైకి ఎక్కాలి, పెద్ద మహల్లో ఉంటారు రాధారాణి, చక్కగా బాగుంటుంది దర్శనం, చక్కగా చాలా బాగుంది. ఓకే డివోటీస్ అందరూ ఈ రోజు రాధాష్టమి చేసుకోండి, అందరూ ప్రార్థించుకోండి. అలాగే ఇంకొక రాధారాణికి ఇష్టమైన సర్వీస్ ఏంటంటే రేపు 5th నుంచి మనకి ఈ గీతాజ్ఞాన్ లెవెల్ 1 స్టార్ట్ అవుతుంది. సో ఎవరైనా సరే మీ ఫ్రెండ్స్ ఎవరైనా రిజిస్టర్ చేసుకోకపోతే వాళ్ళందరికి ఇంకా ఫార్వర్డ్ చేయండి, ఇంకొక 1 డే ఉంది. సో మనం మళ్ళీ రిజిస్ట్రేషన్స్ క్లోజ్ అయిపోతాయి. థ్యాంక్ యూ డివోటీస్, మళ్ళీ రేపు కలుద్దామండి. హరే కృష్ణ, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. జై గురు మహారాజ్, జై పతాక స్వామి మహారాజ్ కీ జై. ఒక కీర్తన ఉన్నది, ఒక కీర్తన, అది కూడా మీరు చేయగలిగితే నాతో పాటు చేయండి. రాధే కిశోరి దయా కరో, రాధే కిశోరి దయా కరో, శ్యామలాడిలి దయా కరో, శ్యామలాడిలి దయా కరో, దయా కరో రాధే దయా కరో, దయా కరో రాధే దయా కరో, శ్యామలాడిలి దయా కరో, రాధే కిశోరి దయా కరో. జై, థ్యాంక్ యూ డివోటీస్. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ.